చాలామంది ఆడవాళ్ళు చేసిన తప్పులు చెప్తానండి, మీరు స్వీకరించండి. మీ బుర్ర మీద ముసుగు వేసుకోవట్లేదు, ముసుగులు వేయండి అమ్మా, అది ఆజ్ఞ. ఏమనుకుంటున్నారు మీరు? ముసుగు వేసుకోకుండా కూర్చుంటారు, ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి కదా. ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళందరూ, ఆ మూడు ఫ్లోర్లో ఎవరైనా కూర్చున్నారు కదా, ఫస్ట్ లేడీస్లో ఎల్లో ముసుగు వేసుకోలేదు చూడండి, ఆవిడతో చెప్పండి ముసుగులు వేసుకోమని. మూడో ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళల్లో చాలామందికి ముసుగులు లేవు అంటే అది కూడా చెప్పాలా మీకు? పూర్వం ముసుగు వేసుకోండి దేవుడు చెప్పిన మాట మీరు వింటారా? చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక బైబిల్లో ఉన్నది, మరి బైబిల్ని మనం గౌరవించొద్దా? మన బైబిల్ని మనం గౌరవించొద్దా? మన తండ్రి మాటలను మనం వినొద్దా? అర్థమైందండి ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనము. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో, ఒకవేళ ప్రార్థన చేస్తే లేక ప్రవచించునో, లేక ప్రవచిస్తే ఆ స్త్రీ తన తలను అవమానపరుచును, తన తలను అవమానపరుచును. పదమూడవచనం. మీలో మీరే యోచించుకోండి. స్త్రీ ముసుగు లేనిదై దేవుణ్ణి ప్రార్థించుట తగునా? ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచనగా స్త్రీకి ముసుగు తల మీద ఉండవలెను. స్త్రీలు అండర్లైన్ చేసుకోండి, పురుషులకు అవసరం లేదు. అది గౌరవించడం అన్నది, అది ముసుగు వేసుకోవడం అంటే గౌరవించడం దేవుణ్ణి. పెళ్ళి కూతుర్ని తాళి కట్టే ముందు పెళ్ళి కొడుకు దగ్గర కూర్చోబెట్టేటప్పుడు ముసుగు వేస్తారా, ముసుగు తీస్తారా? భర్త దగ్గరే ముసుగు వేసుకున్నదానివి, నీ భర్త చేత తాళి కట్టించుకునే ముందు ముసుగు వేసుకునేదానివి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ముసుగు వేసుకోవా. ఇక పురుషులు మా గురించి ఏం లేదని మీరు అనుకుంటున్నారా? మీరు ఆడపిల్లల్లాగా జుట్టు పెంచకండి, జట్లు వేసేటట్టు. కొప్పులు పెడతారు ఈ మధ్య, ప్లాస్టిక్ బ్యాండ్ వెనకాతలకి ఇలా పెట్టి తోకలాగా ఎలబెట్టి దానికి ప్లాస్టిక్ బ్యాండ్ వేస్తాడు. నువ్వు ఎంతకీ ఆడా మగవే, నువ్వు జుట్టు పెంచేవనుకో, నువ్వు కూడా ముసుగేసేసుకో, తప్పులేదు. మగవాళ్ళు కూడా ముసుగేసుకోవాలి జుట్టు పెంచితే. 14వ వచనం, అదే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. మీరు జుట్టు పెంచడం ఏంటి అసహ్యంగా? ఆడపిల్లలాగా జట్లు వేసుకునే ఆడపిల్లలు జుట్టు పెంచుకుంటారు, రిబ్బన్లు వేసుకుంటారు. నువ్వు జుట్టు పెంచుతావేంటి? సినిమా యాక్టర్లు చూసా?
హైందవుల్లో మొక్కుబడి ఉన్నవాళ్ళు జుట్టు పెంచుకుంటారు. ఇస్రాయేలీల్లో దేవునికి దేవుని కొరకు ప్రత్యేక ఇవ్వబడిన వారిలో జాస్ట్ తొలిచూలు పిల్లలు, మాకు పిల్లలు, వాళ్ళకి జుట్టు కత్తిరించకూడదు. సంసోను మహాబలవంతుడు, అతడు జుట్టులోనే ఉంది అతని బలవంత అంటాడు దేవుడు. ఎవడో ఎవరికో ఒక తరంలో వాళ్ళు జుట్టు పెంచుకున్న అన్ని తరాల్లో మనం జుట్టు పెంచుకోవాలని బైబిల్లో లేదు. ఇస్రాయేలీల నాటి కాలం వేరు, క్రైస్తవులు కాలం వేరు. జుట్లు పెంచుకోకండి. ఆడవాళ్ళు జుట్టు పెంచుకొని ముసుగు వేసుకోండి. ఇది శరీర సంబంధమైన కోరిక, ఆచారం, గౌరవం.